నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ 5వ తేదీ లోపు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కు సంబంధించిన జీవో విడుదల లేని పక్షంలో రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని మున్సిపల్ చైర్మన్ స్పష్టీకరణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సమస్యలపై పోరాడాలని బీజేపీ నేతలకు హితవు పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం सीसीए पुनरुद्धरण पै मंत्री केटीआर लेख फैक्टरी आवश्यकतनु केंद्र मंत्रुलकु लेखलो विवरिंचिन राष्ट्र मंत्री सानुकूलंगा स्पंदिस्ते राष्ट्र प्रभुत्वं अन्नी विधालुगा तोड़पाटु अंदिस्तामनि वेल्लडी घनंगा प्रारंभमैन पूसाई येल्लम्म तल्लि जातर नेल रोजुल पाटु कोनसागनुन्न जातर संबरालु अम्मवारिकि बोनालु समर्पिंचि मोक्कुलु तीर्चुकुन्न भक्तुलु राष्ट्र प्रभुत्वं पै तमकु संपूर्ण विश्वासं उंदनी जनवरी 5వ तेदी लोपु रैल्वे ओवर ब्रिड्ज निर्माणानिकि संबंधिंचिन जीवो विडुदल कानि पक्षंलो राजीनामा पत्रान्नि समर्पिस्तानानि मुनिसिपल चेयरमैन जोगु प्रेमेंदर् स्पष्टं चेशारु पट्टणंलोनि इंद्रनगर्लो बीटी रहदारि निर्माण पनुलनु प्रारंभिंचिन आयन रैल्वे ओवर ब्रिड्ज निर्माणं अति त्वरलोने प्रारंभं अवुतुंदनि पेर्कोन्नारु अभिवृद्धि परमावधिगा दूसुकुपोतुन्न राष्ट्र प्रभुत्वं पै तमकु संपूर्ण विश्वासं उंदनी रैल्वे ओवर ब्रिड्ज निधुलु मंजूरुकु संबंधिंचिन जीवो विषयमै गतंलो इच्चिन माटकु कट्टुबडि उन्नामनि मुनिसिपल चेयरमैन जोगु प्रेमेंदर् अन्नारु ई नेल 5వ तेदी लोपु जीवो विडुदल कानि पक्षंलो राजीनामा चेयडानिकि सिद्धंगा उन्नानि अंदुकु गानु राजीनामा पत्रान्नि सैतं सिद्धं चेसुकोनि उन्नट्लु स्पष्टं चेशारु पट्टणंलोनि इंद्रनगर् नुंडि भीमसरि स्मशान वाटिक वरकु 20 लक्षल रूपायल व्ययंतो चेपट्टनुन्न बीटी रहदारि निर्माण पनुलनु आदिवारं आयन प्रारंभिंचारु స్థానిక నాయకులతో కలిసి భూమి పూజలు చేసి రహదారి పనులను ప్రారంభించారు అనంతరం స్థానికంగా నెలకొన్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు బిటి రహదారి నిర్మాణ పనులను పర్యవేక్షించి సిబ్బందికి తగు సూచనలు చేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అలలజై కౌన్సిలర్లు అశోక్ స్వామి పందిరి భూమన్న బండారి సతీష్ నాయకులు కొండ గణేష్ స్వరూపరాణి మమత తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే జోగురామన్న కృషితో మహాలక్ష్మీవాడ రణదివ్య నగర్ ఇంద్రనగర్ భాగ్యనగర్ క్రాంతినగర్ తైతర వార్డుల్లో దాదాపు 45 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు అభివృద్ధి జరగలేదని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేతల తీరును ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఖండించారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్కు సంబంధించిన జీవో సైతం ఈ నెల 5వ తేదీ లోపు విడుదల అవుతుందని లేనిపక్షంలో కలెక్టర్కు రాజీనామా సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీసీఐ పునరుద్ధరణ నవోదయ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సమస్యలపై బీజేపీ నేతలు దృష్టి సారించాలని సూచించారు పట్టణ అభివృద్ధికి శతవిధాల కృషి చేస్తున్నామని పునరుద్ఘాటించారు సమయటువంటి మధ్యనటువంటి ఏదైతే హనుమాన్ మందిర్ నుండి స్మశాన వాటిక రోడ్ అయితే ఏదైతే ఉందో దానికి సమయటువంటి బీటీ రోడ్ నిర్మాణానికి 20 లక్షలతో డ్రైన్ అదేవిధంగా రోడ్ నిర్మాణానికి మనం తీసుకోవడం జరిగింది ఈరోజు రోడ్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మనకు సమయటువంటి తాటిగూడ నుంచి పార్క్ నుంచి ఇటు మార్కెట్ యార్డ్ నెహ్రూ చౌక్ వరకు సమయటువంటి బీటీ రోడ్ మొన్ననే కౌన్సిల్లో కూడా దాదాపు కోటి రూపాయలతో శాంక్షన్ చేసుకోవడం జరిగింది మీకు అది వర్షాకాలం లోపు మీకు ఆ రోడ్డు నిర్మాణం దాదాపు మార్చి ఏప్రిల్ ఎందుకంటే మన సమయం చెప్పిన తర్వాత కొద్ది అటు ఇటు అయినా మరి ఇదైతుంది కాబట్టి మీకు వర్షాకాలం లోపు మీకు రోడ్ నిర్మాణం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నెహ్రూ చౌక్ నుంచి ఏదైతే జిఎస్ సమయటువంటి జిన్నింగ్ ఫ్యాక్టరీ నుంచి ఇటు సమయటువంటి అశోక్ స్వామి అన్న సమయటువంటి తాటిగూడ వరకు కూడా దాదాపు 40 లక్షలతో అది కూడా ఈ వారం 10 రోజులలో ఎమ్మెల్యే గారి చేతుల మీద భూమి పూజ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది మంత్రిగా జోగురామన్న గారు అదేవిధంగా రెండోసారి గెలిపించిన తర్వాత ఏ విధంగా అనేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం మీరు కళ్ళారా చూస్తారు ఇంకా కూడా ఇంద్రనగర్ బ్రిడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మొన్న కూడా
మరి ఏదైతే జీవో విషయంలో కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విషయాన మరి చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ ఎందుకంటే కంటిన్యూ క్రిస్మస్ 31st ఈ విధంగా సండేలు సెలవులు రావడం ద్వారా లేట్ అయిందేమో కానీ తప్పనిసరిగా 5వ తారీఖు లోపు మనకు ఆ జీవో అనేది రిలీజ్ అవుతుంది ఒకవేళ జీవో కింద రిలీజ్ కాకుంటే రాజీనామా పత్రం కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది కలెక్టర్ గారికి జోగిరామన్న గారి నాయకత్వం జోగిరామన్న గారి నాయకత్వం 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఒకవేళ అప్పటి వరకు రాకుంటలైతే మేము సాయం గెళ్ళి కలెక్టర్ గారికి రాజీనామా పత్రాన్ని కూడా రెడీగా ఉంచుకోవడం జరిగింది రాజీనామా కూడా మరి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది మరి ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పినట్టు ఆ డబ్బుల్ని రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ ఓవర్ బ్రిడ్జ్ విషయంలో మరి తప్పనిసరిగా దాని పట్ల పూర్తిగా ఏదైతే దాన్ని నిధుల విషయంలో పూర్తిగా విశ్వాసంతో ఉండడం జరిగింది తప్పనిసరిగా రావడం జరుగుతుంది ఏదైతే ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు ఇది కాకుండా తప్పనిసరిగా జీవో అనేది నిధులకు సంబంధించి రావడం అనేది జరుగుతుంది మరి మీరు కూడా ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ విధంగా మీకున్నటువంటి సీసీఐ విషయంలో కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కానీ నవోదయ విషయంలో కానీ మీరు కూడా తప్పనిసరిగా ఇలాంటి ఒక పట్టుదలతో మీరు కూడా వాటిని సాధించాలి లేకుంటే మీరు కూడా ఇలాంటి నిర్ణయాలు అనేటివి తీసుకోవాలి అప్పుడే మనం ఇంకా మనం అభివృద్ధికి బాటలు వేసినట్టు అవుతాం మన ప్రజల విశ్వాసాన్ని నెలకొల్పిన వారం అవుతాం కాబట్టి అటు పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విషయానికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని తెలిపారు జీవో రాలేదని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు ఈ నెల 5వ తేదీలోపు జీవో వస్తే తమ జిల్లా స్థాయి పదవులకు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు గతంలో కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ వివిధ వార్డుల ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వివరించారు జీవో ఈ 25 డేస్ లాగిన రాకపోతే నేను రిజైన్ చేస్తానని ఏదైతే మాట చెప్పిండో కొందరు వ్యక్తులు ప్రతిపక్ష నాయకులు కొందరు దాన్ని ఏమాయా నీ అయిపోయింది కదా 15 రోజులు అయింది కదా ఏదేదో మాట్లాడుతున్నారు తను మాట్లాడింది 20 నుంచి 25 డేస్ 25 డేస్లా నేను జీవో గిన రాకపోతే రిజైన్ చేస్తాన్నాడు దానికి కట్టుబడి ఉండి తను ఈరోజు జీవో కూడా తీసుకురావడం చేసింది ఏదైతే లెటర్ తీసుకొచ్చిండో నేను రిజైన్ చేస్తాను చెప్పి 25 డేస్ లోపల రాకపోతే రిజైన్ చేస్తానని లెటర్ కూడా లెటర్ ప్యాడ్ కలెక్టర్కి తనకు తయారు పెట్టుకున్నాడు ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలకు జీవో గిన ఖచ్చితంగా వచ్చింది అనుకో ఈ 4-5 డేస్లో మరి తను ఖచ్చితంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి ఏదైతే మాట మాట్లాడి దానికి కట్టుబడి ఉంటున్నాడు లేదా దానికి రిజైన్ చేయటందుకు కూడా మాటకు కట్టుబడి ఉండి రిజైన్ లెటర్ కూడా తయారు పెట్టుకున్నాడు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు మాట్లాడి రిజైన్ చేయండి అని అంటున్నారో ఈ 5th లోపల జీవో గిన రాకపోతే జీవో రద్దు మన తను రిజైన్ చేయటానికి తయారున్నాడు జీవో వచ్చినట్టయితే ప్రతిపక్ష నాయకులు మరి వాళ్ళకి ఏదైతే జిల్లా లెవెల్ పోస్టులు ఉన్నాయో దానికి జిల్లా బీజేపీ నాయకుడు అని చెప్పుకుంటుర్రో ఆ పదవికి రిజైన్ చేస్తారా జీవో ఆస్థానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఆవశ్యకతను లేఖలో వివరించిన ఆయన ప్రస్తుతం దేశంలో సిమెంటుకు ఉన్న డిమాండ్తో పాటు జిల్లా యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సీసీఐను పునరుద్ధరించాలని కోరారు రాష్ట్ర మంత్రి కేటీఆర్ సీసీఐ ఫ్యాక్టరీ విషయమై లేఖ రాయడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ మహేంద్రనాథ్ పాండేలకు కేటీఆర్ లేఖ రాసి సీసీఐ పునరుద్ధరణ ఆవశ్యకతను వివరించడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమైంది సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని ఈ సందర్భంగా లేఖలో కేటీఆర్ గుర్తు చేశారు నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు 170 ఎకరాల సీసీఐ టౌన్షిప్ 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు భౌగోళికంగా ఆదిలాబాద్కు ఉన్న సానుకూలతను ఉపయోగించుకొని సీసీఐ యూనిట్ పునఃప్రారంభిస్తే తెలంగాణ అవసరాలకే కాకుండా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి సిమెంట్ సప్లై చేసేందుకు వీలవుతుందని లేఖలో ప్రస్తావించారు మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ తిరిగి తెరిస్తే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు
గిరిజనులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉండే ఈ ప్రాంతంలో సిసిఐ కంపెనీని తిరిగి ప్రారంభిస్తే ఆదిలాబాద్కు చెందిన స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఎస్ ఐపాస్ వంటి అద్భుతమైన విధానం రూపొందించామన్న కేటీఆర్, తమ నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయని గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోనే ఓరియంట్ సిమెంట్ తన దేవాపూర్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు సుమారు 1500 కోట్లకు పైగా భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తించాలన్నారు. దేశంలో రానున్న రోజుల్లో సిమెంటు ఉత్పత్తికి దేశీయంగా భారీగా డిమాండ్ పెరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారతదేశం సిమెంటు ఉత్పత్తి వినియోగంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని, మరిన్ని సిమెంటు సంస్థల నుండి ఉత్పత్తి ప్రారంభిస్తే అంతర్జాతీయంగా భారత్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రం దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించాలని సూచించారు. ఇన్ని సానుకూలాంశాలున్న కేంద్ర ప్రభుత్వం సిసిఐ యూనిట్ తిరిగి తెరిచేందుకు నాంచవేత ధోరణి అవలంబిస్తోందన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తిరిగి తెరుస్తామంటే నూతన పరిశ్రమలకు ఇచ్చే మాదిరే అన్ని ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సిసిఐ పునఃప్రారంభానికి తన వంతు ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తూనే వస్తుందన్నారు. గతంలో ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించిన సంగతి కేటీఆర్ గుర్తు చేశారు. అనేక మార్లు ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరినా ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చినా సిసిఐ యూనిట్ను పునఃప్రారంభించకపోవడం అంటే తెలంగాణ యువతకు, ముఖ్యంగా ఆదిలాబాద్ యువతకు తీరని ద్రోహం చేసినట్టేనన్నారు. తెలంగాణ యువతకు సాధ్యమైనన్ని ఎక్కువ ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, తాము చేస్తున్న ఈ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ యూనిట్ను తిరిగి తెరుస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. జిల్లాలోని సుప్రసిద్ధ పూసాయి ఎల్లమ్మ తల్లి ఆలయ జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. పుష్యమాస అమావాస్య నుండి మొదలుకొని నెల రోజుల పాటు జాతర సంబరాలు వైభవంగా కొనసాగనున్నాయి. జాతర ప్రారంభం సందర్భంగా గ్రామ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే పుణ్యక్షేత్రంగా జిల్లాలోని ప్రసిద్ధ పూసాయి ఎల్లమ్మ తల్లి ఆలయం పేరుగాంచింది. జైనత్ మండలంలోని పూసాయి గ్రామంలో గల ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రతి ఏటా జరిపే జాతర వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా పుష్యమాస అమావాస్య నుండి నెల రోజుల పాటు జరిగే అమ్మవారి జాతరకు జిల్లా నుండే కాకుండా పక్క జిల్లాల నుండి సైతం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆదివారం గ్రామ మహిళలు డప్పు చప్పుల నడుమ బోనాలు నెత్తిన పెట్టుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆదివారం నుండి నెల రోజుల పాటు సాగే జాతర అత్యంత వైభవోపేతంగా సాగనున్న నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన గ్రామ మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఇక నెల రోజుల పాటు జరిగే జాతరలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని కోనేరులో స్నానాలు చేసి పిండి వంటలను వండుకొని భక్తి శ్రద్ధల నడుమ భక్తులు బోనాలు సమర్పించేందుకు తరలి రానున్నారు. ముఖ్యంగా రానున్న నెల రోజుల కాలంలో వచ్చే ఆదివారాల్లో భక్తుల తాకిడి మరింతగా పెరగనుంది. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ పోతారెడ్డి మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పుష్యమాసం అమావాస్య రోజు గ్రామ
ప్రతి ఇంటి నుంచి బోనము బోనము సమర్పించుటకు ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మహారాష్ట్ర నుంచి చంద్రపూర్ కానీ నాగ్పూర్ కానీ ఇవాటి కానీ అదేవిధంగా మన హైదరాబాద్ తాలూకా పల్లెటూరు ఏమేమైతుందో వేలం మండల్ ఝాన్సీ మండల్ తలమడుగు మండల్ ఆదిలాబాద్ టౌన్ వీళ్ళందరూ వచ్చి నెరవేర్చుకొని నైవేద్యం సమర్పించి వాళ్ళు కోరిన కోరికలు హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. దుర్గానగర్ అటవీ క్షేత్రంలో నాటిన మొక్కల సంరక్షణకు గాను ఏర్పాటు చేసిన వాటర్ స్ప్రింక్లర్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిరక్షించేందుకు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని దుర్గానగర్ పార్కులో గల అటవీ క్షేత్రంలో ఇటీవల ఎమ్మెల్యే జోగురామన్న జన్మదినం సందర్భంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన స్ప్రింక్లర్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రఘుపతి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అజయ్, భరత్, అశోక్ స్వామి, నాయకులు ఆనంద్, రామ్ కుమార్, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు స్వరూపారాణి, మమత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగురామన్న జన్మదినం వేళ లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించి చిట్టడవిలా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. హరితహారంలో భాగంగా మొక్కల పరిరక్షణకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ బడ్జెట్ను కేటాయించిందని గుర్తు చేశారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడమే ప్రధాన ఉద్దేశంతో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వాతావరణ కాలుష్యం కాకుండా ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యత పట్టణ ప్రజానీకంపై ఉందని అన్నారు. ఏదైతే గతంలో పోయిన సంవత్సరం మనం మియావాకి సిస్టంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రతి పట్టణంలో ఒక మియావాకి పద్ధతిలో ఒక చిట్టడివి లాంటి ఒక అడవిని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రతి పట్టణంలో ప్రారంభించినప్పుడు మరి ఈ మొక్కలు బతుకుతాయా అనేది అందరూ కూడా ఆలోచించడం జరిగింది. కానీ సంవత్సర కాలంలో మీరు ఒకసారి తర్వాత విజువల్ తీసుకుంటే ఆ సమయటువంటి మొక్కలన్నీ దాదాపు 20,000 మొక్కలను మనం అక్కడ పెంచి ఒక చిట్టడవిలాగా మనం తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి ఈ మన కొత్తగా ఈ 10 ఎకరాల్లో దాదాపు పట్టణ బృహత్తర మరి పార్క్ అనేది ఇక్కడ తీసుకొని దీన్ని కూడా ఇంకొక 1 ఇయర్లో కూడా ఇది కూడా ఒక చిట్టడవిలాగా తయారవుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాబో తరాల వారికి మరి మంచి వాతావరణం కల్పించిన ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని తీసుకోవడం జరిగింది. మరి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా మొక్కల గురించి మరి ఆలోచించినటువంటి ప్రభుత్వాలు ఏవీ లేవు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పెషల్గా గ్రీన్ బడ్జెట్ అనేది కేటాయించుకొని ప్రతి సంవత్సరం కూడా 10% అనేటువంటి ఏదైతే మాకు వచ్చేటువంటి బడ్జెట్లో 10% తప్పనిసరిగా మొక్కలకు ఖర్చు చేయాలి, వాటిని సంరక్షించాలి. సంరక్షణకు కూడా మనకి ఇలాంటి నిధులు అనేది కేటాయించి మరి దీన్ని చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి రాబో రోజుల్లో కూడా ఇది మంచిగా తయారు చేసే విధంగా మా అధికారులు మా నాయకులందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ తాలూకా పద్మశాలి సంఘం, పోపా సంఘాల ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం అందజేసి ఉదారతను చాటుకున్నారు. అనారోగ్య కారణాలతో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన బాధితులను మానవతావాదులు ఆదుకోవాలని ఈ సందర్భంగా సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. అనారోగ్య కారణాలతో తల్లిదండ్రులను కోల్పోయిన 2 ఆడపిల్లలకు తాలూకా పద్మశాలి సంఘం, పోపా సంఘం అండగా నిలిచాయి. పట్టణంలోని కేఆర్కే కాలనీలో నివాసం ఉంటున్న అంకిత, రుచితల తల్లిదండ్రులు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన నేపథ్యంలో బాధితులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో తాలూకా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 75,000 రూపాయలు, పోపో సంఘం ఆధ్వర్యంలో 32,600 రూపాయలను అందజేశారు. కార్యక్రమంలో తాలూకా పద్మశాలి సంఘం అధ్యక్షులు జిట్ట రమేష్, వ్యవస్థాపకులు మోర విఠల్, గౌరవ అధ్యక్షులు దాసరి రమేష్, ప్రధాన కార్యదర్శి దాసరి ఆశన్న, ఉపాధ్యక్షులు మోర ఆశన్న, దశరథ్, రమేష్, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే తాలూకా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేడు మన కుల బాంధవులైనటువంటి
ఈ మధ్యనే అనారోగ్యంతో తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకి పుడతా భక్తిగా మన కుల బాంధవులందరూ కలిసి ఈరోజు ఉపాసంగం వాళ్ళు 31,602 రూపాయలు అట్లాగే తాలూకా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 75,000 రూపాయల్ని ఈ రోజున మనం ఈ సందర్భంగా జిట్ట రమేష్ మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలకు తమ వంతుగా అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు. ఆపద సమయంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు మానవతావాదులు వీరికి భరోసా కల్పించాలని కోరారు. ఈ డబ్బులన్నీ వాళ్లకు వాళ్ళ ఎడ్యుకేషన్ కొరకు ఉపయోగపడే విధంగా మేమందరము కలెక్ట్ చేసి ఇచ్చినాము. ఈ డబ్బులు సేకరించడు మరియు సేకరించడానికి సహకరించిన వారందరికీ తాలూకా పద్మశాలి సంఘం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సంత సద్గురు శ్రీ అంబాడి నారాయణ బాబా దివ్య ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా నిత్యాన్నదాన కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగానే శనివారం సాయంత్రం రిమ్స్లోని రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. సంత సద్గురు శ్రీ అంబాడి నారాయణ బాబా దివ్య ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు రిమ్స్ ఆసుపత్రిలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే శనివారం సాయంత్రం నిర్వహించిన అన్నదానంలో భాగంగా సుమారు 300 మంది రోగుల సహాయకులకు అన్నదానం చేసి వారి ఆకలి తీర్చారు. పట్టణానికి చెందిన బుద్ధ ప్రకాష్, అశోక్ పుష్పబాయిల సహాయంతో అన్నదానం ఏర్పాటు చేయగా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు సాయిని రవికుమార్, సభ్యులు బారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. భవిష్యత్తులోనూ సంస్థ తరపున నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని పేర్కొన్నారు. మానవ సేవే దేవుని సేవ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు మా నాన్నగారి యొక్క జ్ఞాపకాలతో మా కుటుంబం మొత్తం ఇక్కడ వచ్చేసి అన్నదానం చేయడం జరిగింది. ఇది చాలా మహత్తర కార్యక్రమము. ఈ మానవ దేవుని సేవ మానవ సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సైని రవీంద్ర గారికి మరియు మన శ్రీధరన్న గారికి, సీనన్న గారికి, ప్రశాంతన్న గారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనిచున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఆదివారం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తించిన జర్నలిస్టులను శాల్వా జ్ఞాపికలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాజరు కాగా సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సభ్యులు అర్ఫాత్, టీఆర్ఎస్ నాయకులు యూనుస్ అగ్బానీ, దుర్గం శేఖర్, కౌన్సిలర్ పవన్ నాయకులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. కోవిడ్ సమయంలోనూ సొసైటీ తరపున అనేక సేవలు చేశారని, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ బాధితులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ సమాజ శ్రేయస్సును కాంక్షించి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. వేరే వాళ్ళు కూడా స్ఫూర్తినిచ్చి వాళ్ళు కూడా సేవా మార్గంలోకి
వచ్చిన ప్రదేశంలో మీడియా మిత్రులకు మరి వాళ్ళకు చిన్న వారి తరఫున సన్మానం వాళ్ళకు గౌరవించాలన్న ఉద్దేశంతో ఏదైతే అందించినారు వారి టీం మరి ఒక కార్యక్రమం తీసుకోండి. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా నియమితులైన షహజాదీ జిల్లా కేంద్రంలో పర్యటించిన నేపథ్యంలో స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఎంపీ సోయంబాపురావు కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్య వల్లనే అభివృద్ధి సాధించవచ్చని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా ఇటీవల నియమితులైన షహజాదీ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎంపీ సోయంబాపురావు కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై ఆమెను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అదేవిధంగా పార్టీ జిల్లా నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, నాయకులు ఆదినాథ్, నగేష్, వేణుగోపాల్, లోక ప్రవీణ్ రెడ్డి, జోగురవి, సోమరవి, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు షహజాదీ మాట్లాడుతూ సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చని అన్నారు. జిల్లాతో తనకున్న అనుబంధాన్ని పంచుకొని ఏబీవీపీలో చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. నాకు మోడీ గారు ఏదైతే నఖ్వీ గారు నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించారో దాన్ని 100% నేను పూర్తి చేస్తాను. ముఖ్యంగా నాకు ముస్లిం మహిళలకు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ మైనారిటీ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఎడ్యుకేషన్ నుంచే నేను ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి ఎడ్యుకేషన్ వల్లనే సమాజంలో దేశంలో మార్పు వస్తుందనేది నా పూర్తి విశ్వాసం. పట్టణానికి చెందిన యువ న్యాయవాది బుర్రి గ్రహేష్ ఇటీవల అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపిక కావడం పట్ల జాగో ఫోరం ఫర్ ఆదిలాబాద్ పీపుల్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. బాధితులకు అండగా నిలబడుతూ వారికి సంపూర్ణ న్యాయం అందించే దిశగా కృషి చేస్తానని ఈ సందర్భంగా బుర్రి గ్రహేష్ పేర్కొన్నారు. పట్టుదలతో రాణిస్తే యువత సాధించనిది అంటూ ఏదీ లేదని మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎన్నికైన బుర్రి గ్రహేష్ను ఘనంగా సత్కరించారు. జాగో ఫోరం ఫర్ ఆదిలాబాద్ పీపుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుర్రి గ్రహేష్ దంపతులను శాల్వా పుష్పగుచ్చాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపల్లి వార్డు కౌన్సిలర్ సాయి ప్రణయ్, నాయకులు గటిక క్రాంతి కుమార్, సామల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సుహాసిని రెడ్డి మాట్లాడుతూ పట్టణానికి చెందిన యువ న్యాయవాది బుర్రి గ్రహేష్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువ న్యాయవాది బుర్రి గ్రహేష్ గారు ఒక ఉన్నతమైన స్థానాన్ని సాధించుకున్న నేపథ్యంలో మరి ఆదిలాబాద్ పట్టణంలో మనతో కలిసిమెలిసి తిరిగిన మనకు పరిచయస్తుడు కాబట్టి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన సందర్భంలో వారిని అభినందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక న్యాయవాదిగా మొదలుపెట్టిన ప్రస్థానము అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎన్నిక కావడం అంటే అది నిజంగా గొప్ప విషయం. అదేవిధంగా బుర్రి గ్రహేష్ మాట్లాడుతూ గతంలో జూనియర్ సివిల్ జడ్జి కోసం నిర్వహించిన పరీక్షల్లో అతి స్వల్ప మార్కుల తేడాతో ఫలితం దక్కకపోయినా ఎక్కడా నిరాశకు గురి కాలేదని అన్నారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన బాధితులకు అండగా నిలుస్తూ వారికి సంపూర్ణ న్యాయం అందే విధంగా చూస్తామని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించినటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష ఫలితాల్లో ఆదిలాబాద్ పట్టణం నుండి నేను ఉత్తీర్ణత కావడం జరిగింది. మరి పరీక్ష రెండు దఫాల్లో ఉండే, మొదటగా ప్రిలిమ్సు మరి మధ్యాహ్నము రిటర్న్ ఎగ్జామ్స్ ఉండే, రెండిట్లో కూడా క్వాలిఫై అయ్యి ఆదిలాబాద్ పట్టణంలో నేను ఈరోజు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ ఫలితాలు గత నెలల్లో వచ్చాయి. విడతల వారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, ఆ తర్వాత మెడికల్ టెస్ట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ వారం రోజుల్లో కూడా పోస్టింగ్స్ వస్తాయని చెప్పేసి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. గత 2015లో నేను ఎన్రోల్ అయిన తర్వాత 5 సంవత్సరాలుగా కూడా జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో క్రమం తప్పకుండా అపేర్ అయినాం.
ఒకసారి రెండు మార్కులతోనూ కూడా ఇంటర్వ్యూలో ఫెయిల్ కావడం జరిగింది. ఎక్కడ కూడా నిరాశపడలేదు, నిస్పృహపడలేదు. పెద్దలు నాకు చాలా మార్గదర్శనం చేశారు, న్యాయవాదులు న్యాయాధికారులు నాకు గైడ్ చేశారు. అదేవిధంగా 2021లో వచ్చినటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్స్లో అపేర్ అయినాం. జడ్జి కాలేదని ఎక్కడ కూడా బాధపడకుండా ఈ ఎగ్జామ్ మేము అపేర్ అయిన తర్వాత ఎగ్జామ్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి పరీక్షల్లో 92 మంది సెలెక్ట్ అయితే ఆదిలాబాద్ పట్టణం నుంచి నేను ఒక్కడు సెలెక్ట్ కావడం జరిగింది. భగవానుడు గురుస్వామి సన్నిధానం ఆధ్వర్యంలో రిమ్స్లోని రోగులకు పండ్ల పంపిణీ చేపట్టారు. సన్నిధానం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో భాగంగా రోగులకు పండ్లను పంపిణీ చేశామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా స్వాములు తెలిపారు. పట్టణంలోని భగవానుడు గురుస్వామి సన్నిధానం ఆధ్వర్యంలో రిమ్స్లోని రోగులకు ఆదివారం పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో చికిత్సలు పొందుతున్న రోగులకు పండ్లను అందజేశారు. కార్యక్రమంలో గురుస్వామి భగవానులు గంగారెడ్డి, స్వాములు గంగారెడ్డి, విజయరావు, శ్రీనివాస్, శ్రీధర్, బిట్టు, నందకిషోర్, అరుణ్, రవీందర్, హరిచరణ్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవానులు గంగారెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష స్వీకరించిన సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగానే నిరుపేదలకు పులిహోర ప్యాకెట్ల పంపిణీతో పాటు రోగులకు పండ్లను అందజేశామని అన్నారు. వచ్చే ఏడాది మరిన్ని సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సనాతన హిందూ ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జగదీష్ అగర్వాల్ పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఖండాల అడవుల్లో 2 మూతుల పాము కనిపించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ అటవీ అందాలను తన కెమెరాలో బంధిస్తున్న క్రమంలో ఈ పాము కనిపించింది. గత కొన్ని సంవత్సరాలుగా 2 మూతుల పాము గురించి స్థానికంగా ప్రచారంలో ఉందని కృష్ణ తెలిపారు. అరుదుగా కనిపించే ఇటువంటి సర్పాలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి సంరక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కోవిడ్ నిబంధనల వల్ల స్వరాజ్య పాదయాత్ర ప్రారంభ సభను వాయిదా వేసినట్లు జిల్లా దళిత శక్తి ప్రోగ్రాం అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులతో కలిసి పాల్గొన్న ఆయన డీఎస్పీ ద్వారా చేపడుతున్న పోరాటాలను వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5వ తేదీలోపు రైల్వే ఓవర్ బ్రిడ్జ్కు సంబంధించిన జీవో విడుదల లేని పక్షంలో రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని మున్సిపల్ చైర్మన్ స్పష్టీకరణ. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సమస్యలపై పోరాడాలని బీజేపీ నేతలకు హితవు. పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. సీసీఐ పునరుద్ధరణపై మంత్రి కేటీఆర్ లేఖ. ఫ్యాక్టరీ ఆవశ్యకతను కేంద్ర మంత్రులకు లేఖలో వివరించిన రాష్ట్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని వెల్లడి. ఘనంగా ప్రారంభమైన పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర. నెల రోజుల పాటు కొనసాగనున్న జాతర సంబరాలు, అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.